आनकापल्ली श्री नूकांबिका अम्मवारी आलय अभिवृद्धि की प्रत्येक कृषि चेस्तामनी पर्यटक शाखा मंत्री मुत्तंशेट्टि श्रीनिवासराव तेलिपारु। आलय प्रांगण में 50 लक्षल रूपये तो निर्मित उत्सव मंडपम निर्माण पनुलकु मंत्री मुत्तंशेट्टि दंपतुलु शंकुस्थापन चेशारु। ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులు ఆలయ విశిష్టతలను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు। పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి శక్తి సత్యవతి మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గ దేవస్థానం అనకాపల్లి నూకాంబిక దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృషి చేస్తామన్నారు। స్థాయిలో మంచి పేరు ఉంటుంది। ఈ రోజున అనకాపల్లి పట్టణం అభివృద్ధి చెందిందన్న ప్రజలు సుఖ సంతోషాలతో మరి ఏ పని చేసినా ఏ వ్యాపారస్తులు కూడా ఇక్కడ నష్టపోయి మరి ఇప్పుడు కూడా తల్లి ఆశతో చాలా మంచి మరి వ్యక్తిగత మీద ఆ తల్లి దేవాలలో నేను పాలన సభ్యులుగా కూడా పనిచేసే అవకాశం మరి మరి తల్లి నాకు అవకాశం కల్పించారు తల్లి పేరు సాగు చేసే అవకాశం మరి ఆ రోజు పార్లమెంట్ సభ్యుగా నాకు నష్టపోతాను మనం చూసాం మనందరం కూడా కొత్త అమావాస్య ఆదివారం వచ్చిందంటే మినిమం 50 లక్షల మంది జనాలు వచ్చారు వాళ్ళందరూ మా అక్కడ దాకా రోడ్డు మీద దాకా వెళ్ళిపోయి ఎందులో షెల్టర్ లేకుండా వాళ్ళ కొనాలి మాటలు చెప్తున్నారు షెల్టర్ లేకుండా ప్రాజెక్ట్స్ చాలా ఇబ్బంది మీరేమో చాలా గొప్ప అనకాపల్లి లోకం అంటే చాలా అక్కడి నుంచి ఒక రిసల్ట్ వచ్చి దానికి నూకాంబిక అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో మన గౌరవనీయులు మనందరికీ సుపరిచితులు ఈ ప్రాంతం మీద ప్రత్యేక అభిమానం కలవారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు దంపతులకి హృదయపూర్వకంగా ఇవాళ ఆహ్వానం పలుకుతూ అలాగే గతంలో ఆయన పార్లమెంటు సభ్యునిగా చేసేటప్పుడు మరి ఆయన ఇప్పుడే మాట్లాడారు ఆయన స్వయాన భక్తులు ముఖ్యంగా నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు తీసుకోకుండా అసలు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా గుర్తొచ్చి దర్శనం చేసుకుని అమ్మవారికి విశేషమైన పూజలు చేసి ఇవాళ మినిస్టర్ గారిగా కూడా మరి అందరి చేత చాలా చక్కటి ప్రశంసలు అందుకుంటున్నాడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రసాద్ స్కీమ్ కింద నేను సెంట్రల్ గవర్నమెంట్కి మరి ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న సందర్భంలో మనకి ఇప్పటికే మినిస్టర్ గారు సింహాచలం దేవస్థానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా మరి దాదాపుగా 50 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించడం జరిగింది। నెక్స్ట్ ఫేజ్లో మనం అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 5 దేవాలయాలని మరి పెట్టడం జరిగింది। అందులో అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉంది ముఖ్యంగా మనకి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ గారు మన అంతరాంతర్యం ఇలవేలిపోయినటువంటి నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో మన యొక్క సంస్థాపన చేసేటువంటి పెద్దలు గౌరవ మంత్రివారు రామకృష్ణ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు దత్తగౌడ్ గారు సోదరులు రత్నాకర్ గారు జయగర్ గారు డాక్టర్ గారు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో పెద్దలు గౌరవ మంత్రివారి రావంత్ శ్రీనివాస్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు 50 లక్షల రూపాయలు ఈ మండప నిర్మాణానికి రోజు నిధులు కేటాయించిన అది ఈరోజు మళ్ళీ మంత్రిగా ఆయన చేసిన విధంగా సంస్థాపన చేసేటువంటి కార్యక్రమం చేయడం దాదాపు 3-4 నెలల్లో దాన్ని పూర్తి చేసి ప్రారంభించేటువంటి కార్యక్రమం కూడా ఆయన చేతుల మీద చేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం। అలాగే అమ్మవారి ఆలయ అభివృద్ధి కానీ లేదా దేవస్థాన అభివృద్ధి కానీ సంబంధించి కానీ అనేక ప్రపోజల్స్ ఇప్పటికే ప్రభుత్వానికి పంపించడం జరిగింది। రాజగృహం ద్వారా వెళ్ళేటువంటి మార్గానికి సంబంధించి కానీ లేదా ఉన్నటువంటి మరికొన్ని ఫెసిలిటీస్ అభివృద్ధి చేసేటువంటి విషయాలు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో గతంలో పార్లమెంట్ సభ్యులు